नमस्कार भारतीय जनता पार्टी महबूब नगर जिला अध्यक्ष मन वीर ब्रह्मचारी गारु मन माजी मंत्री वर्लु स्टेट लीडर पद्मजारेड्डी गारु अदे विधंगा स्टेट लीडर पराकल बालराज गारु हर्षवर्धन गारु सुरेंदर रेड्डी गारु जनरल सेक्रेटरी श्रीनिवास रेड्डी गारु फ्लोर लीडर अंजी मुनिसिपल फ्लोर लीडर अंजय गारु अदे विधंगा मन रमेश गारु माजी कौन्सिलर ट्रेजरर मत पार्टी की पैसल आये दंडरंगारेड्डी गारु विविध युवमोर्चा कार्यकर्ता महिला मोर्चा कार्यकर्ता अंदर पेर पेर अंदर की नमस्कार पालमूरु जिल्ला दगापड़ पालमूरु जिल्लानी केसीआर नक्षेट मुंचि मोसम चेसिंदि पालमूरु जिल्ला नुंची नीलु निदुलु नेमकालु मूडिटिनि कूडा वाडुकोनी मनकु नीलु वस्तलेवु 250 किलोमीटर्ल एवैतुंदो कृष्णा नदी जलालु मन पालमूरु जिल्ला मीदिकि वेल्तुन्नायि एक्कड कूडा रिजर्वायर लेवु తెలంగాణా వస్తే తప్పక పాలమూరులో రిజర్వాయర్లు వస్తాయి పాలమూరు సస్యశ్యామలంగా అవుతది 20 లక్షల ఎకరాలు ఏదైతే ఉన్నదో అదనపుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు అదే విధంగా నియమకాల కోసం ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలు వస్తాయి శంషాబాద్ నుంచి బెంగళూరు దాకా కారిడార్స్ పెట్టి ఇండస్ట్రియల్ కారిడార్స్ పెట్టి అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యాక్టరీస్ అన్నిటిని కూడా మహబూబ్ నగర్ లో పెట్టి మహబూబ్ నగర్ ఉద్యోగ యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మాటలు చెప్పి ఆనాడు మోసం చేశారు ఇవాల నిధుల గురించి కూడా చూస్తే ఆ నిధులు కూడా టోటల్ గా నవయుగ కాంట్రాక్టర్స్ మెగా కాంట్రాక్టర్స్ ఈ ఆంధ్ర వాళ్ళకు నిధులు అన్నిటిని కూడా కొట్టపెట్టిన విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు ఆనాడు మొట్టమొదటి తెలంగాణ రాగానే 32,000 కోట్ల రూపాయల తోటి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టారు 2 సంవత్సరాలనే నేను ఇక్కడే కుర్చీ చేసుకొని ఈడనే ఉండి గెస్ట్ హౌస్ కర్వేనల కట్టించుకొని ఆ గెస్ట్ హౌస్ లో ఉండి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన అన్నవారు ఇవారల్కి 7 సంవత్సరాలు దాటుతున్నా గాని ఇవాల నాకి ఇంటేక్ వెల్ ఎక్కడైతే నార్లాపురం ఉందో ఆ ఇంటేక్ వెల్ దగ్గర కూడా ఇప్పటిదాకా పనులు పూర్తిగానే సంగతి మీ అందరికి తెలిసింది అది అక్కడ ఉంచితే ఇప్పటిదాకా ఏదుల కూడా అదే విధంగా ఉంది అదే విధంగా వట్టెం అదే విధంగా ఉంది ఉదండాపురం అదే విధంగా ఉంది కర్వేన అదే విధంగా ఉన్నది ఇంకా లక్ష్మీదేవిపల్లి దగ్గరికి అయితే అసలు పోనే లేదు నియమకాలకు మనం చూసుకుంటే పాలమూరు బిడ్డలు ఆనాడు కూడా వలస కూలీలుగా వెళ్ళేవారు ఇప్పటికీ ఆ వలసలన్నిటి కూడా ఆగలేదన్న సంగతి కూడా మన మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాల ఎందుకు ప్రజలలో ఆక్రోషం వస్తుంది ఎందుకు నిన్ను ఓడిస్తున్నారు ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా గానీ యువకులందరూ కూడా ముందలకొచ్చి ఎందుకు నిన్ను నిలదీస్తున్నారని ఒక్కసారి నువ్వు నీ అంతకి నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నా యువకుల మందికి పూనుకోవడానికి ఎవరు కూడా ముందలికి రారు కానీ రేపు రాబోయే 16 తారీఖు నాడు వేలాది మంది లక్షలాది మంది ఏదైతే ఉన్నదో అన్న మేమొస్తాం మాకు అన్యాయం ఏంటి తెలంగాణలో మేం పోరాడం తెలంగాణ కోసం మాకు ఇవాళ ఉద్యోగాలు లేవు మా ఏజ్ బార్ అవుతున్నది మా పొట్ట నడుస్తలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ముందుకొస్తున్న సంగతి మీరు చూస్తున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు ఆశ పెట్టుకున్నారు ఆనాడు తెలంగాణ వస్తే నా బిడ్డ కొంచెం సంపాదిస్తాడు నా ఇల్లు ఏదైతే ఉన్నదో సరిగ్గా నడుస్తుంది అని చెప్పి ఆనాడు వాళ్ళందరూ కూడా చాలా ఆశపడ్డారు అటువంటి తల్లిదండ్రులు ఇవాళ బిడ్డలందరినీ కూడా పో బిల్లియన్ మార్చి పో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏదైతే ఉన్నదో ఆ ప్రదర్శనలో పాల్గో అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ ముందలు పంపిస్తున్న సంగతి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది ఇంత అహంకారపూరితమైన ముఖ్యమంత్రి ఎక్కడ లేదనేది మీరు అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను వాళ్ళు ఏమంటున్నాడు కేసీఆర్ ఏమంటుండే రాఫెల్ కమిషన్ అంటే మోదీ గారు తిన్నారట రాఫెల్ కమిషన్ మీద భారతీయ జనతా పార్టీ నడుపుతున్నాడట అయ్యా
ప్రపంచ దేశాలు మెచ్చినాయి. ప్రపంచ దేశాలు ఇవాళ ఏదైతే ఉందో మోడీ మాట మాట్లాడుతున్నాయి, ఆయన పాట మాట్లాడుతున్నాయి. మీరు గూగుల్లో కొడితే, మీరు గూగుల్లో చూస్తే బెస్ట్ మై బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ అని అంటే దానికి మీకు ఆన్సర్ వస్తుంది, నరేంద్ర మోదీ అని చెప్పి ఆన్సర్ వస్తుంది. కొట్టి చూడండి ఒకసారి మీ గూగుల్లో. అదే విధంగా వర్స్ట్ సీఎం ఇన్ ఇండియా అని కొట్టి చూడండి, ఎవరి పేరు వస్తుంది గూగుల్లో. కరప్ట్ సీఎం ఇన్ మొత్తం ఇండియా అని అంటే ఎవరి పేరు వస్తుందో చూడండి. ఆ విధంగా పేరు తెచ్చుకున్న మనిషి నీవు. మొత్తం ప్రగతి తీసుకొచ్చిన మనిషి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ. అటువంటి మనిషి మీద నీవు అభియోగాలు పెడతావా? అతని మీద ఏదైతే ఉన్నదో పెట్టి అభియోగాలు పెట్టి అక్కడ పోయేమో జీ హుజూర్ దండ హుజూర్ అని చెప్పి ఇట్లా మొక్కి వంగి ఏదైతుందో నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి మోదీ గారిని అడగడం, అదేవిధంగా అమిత్ షా గారిని అడగడం. కేంద్రంలో పోయేమో దండాలు పెట్టుకుంటూ తిరుగుతావు, ఇక్కడ వచ్చేదైతున్నదో నాటకాలు వేస్తావా? ప్రజలకు తెలియదు అనుకున్నావా? అలాగే ఇట్లా ప్రజలు ఏ విధంగా చేస్తున్నారంటే తెలియదా? ఇవాళ కేంద్రం నుంచి వస్తున్న ప్రతి ఒక్క నిధితోటి, కేంద్రం నుంచి వస్తున్న ప్రతి ఒక్క నిధితోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు నడుపుతున్న సంగతి అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆందాని ఎంత? తెలంగాణ రాష్ట్ర ఆందాని నీవిచ్చిన బడ్జెట్ లో 76,000 కోట్ల రూపాయలు చూపించింది. 76,000 కోట్ల రూపాయలు దాన్ని SOR అంటారు, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ. స్టేట్ ఓన్డ్ వెళ్ళి ప్రజల మెప్పు పొంది ప్రజలతో ఉండి వారికి వాస్తవాలు, నీవు ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేసినావు, ఏ విధంగా అయితే విద్యార్థులను మోసం చేసినావు, ప్రతి ఒక్కటి అబద్ధం మీద నీవ్యాలు ఏదైతే నీ అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నావో దాన్ని అన్నిటిని కూడా కూలగొట్టడానికి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉందని చెప్పి తెలుసుకుంటున్నా. మొట్టమొదటి నాడు నీవు చెప్పిన అబద్ధం దళిత ముఖ్యమంత్రి చేస్తాను, అది నీ అబద్ధం కాదా? ఇవాళ దాకా చేసినావా అని చెప్పి నేను అడుగుతున్నా. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పినావు, ఎక్కడున్నాయి? ఎవరన్నా నేను ప్రెస్ మీట్లో అడుగుతున్నా, ప్రెస్ ప్రజలను అడుగుతున్నా, ప్రెస్ విలేకరులను అడుగుతున్నా, మీ అందరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పి ఎలక్షన్లు వచ్చినప్పుడు మభ్యపెట్టి చూసినప్పుడు ఎవరన్నా ఒక్కరు కూడా ఆ ఇళ్లలో పోయినరా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ కొత్తదోటి తీసుకొచ్చింది మీ అందరికి తెలుసు, కొత్తది ఏది? దళిత బాంధు స్కీమ్లో అందరికి కూడా దళిత బాంధు నేను చెప్పంగానే నేను పైసలు వాళ్ళందరి అకౌంట్లు వేయంగానే వాళ్ళందరు నన్ను నమ్ముతారు. చాలా వాసాల మరి అనే ఊరికి పోయి ఆ ఊర్లో ఏమన్నాడు, మీరు ఖాళీ బ్రష్ చేసుకొని పొద్దున్న నాశనం చేసుకొని చూస్తే మీ అకౌంట్ ఏదైతే 10 లక్షల రూపాయలు పడతారు. ఇవాళ దాకా వాసాల మరిలో 70 మంది బీద దళితులు ఎవరైతే ఉన్నారో, పుట్ట గడవని దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవ్వాలనుకుంటే ఆశగా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా హుజూరాబాద్కి వచ్చి నువ్వు పైలట్ ప్రాజెక్ట్ కింద నీవు అక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి అక్కడ వచ్చి లాంచ్ చేస్తే ఆ ఊరు ప్రజలు కూడా ఇవాళ నీకు ఆడ మైనస్ తెచ్చిన సంగతి నీవు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే నీవు మాట్లాడే ప్రతి ఒక్క మాటను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితులు లేదని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నా. ఇవాళ ఉద్యోగాల దానికి వస్తే ఉద్యోగాల బిడ్డలు, ఆనాడు 1500 మంది పిల్లలు, మేము చనిపోయినా మా తోటి వాళ్ళందరూ కూడా, మా తెలంగాణ యువకులందరూ కూడా వాళ్ళందరికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే తప్పకుండా కేసీఆర్ గారు అన్ని నియామకాలు చేస్తాడని చెప్పి ఆశించి వాళ్ళందరూ కూడా ఏదైతుందో ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మీ అందరు తెలుసు. కానీ ఇవాళ ఎవరికి ఇచ్చింది ఆయన ఉద్యోగాలు? ఆయనకు ఒక ఉద్యోగం, ఆయన కొడుకు ఒక ఉద్యోగం, ఆయన బిడ్డకు ఒక ఉద్యోగం, అదేవిధంగా ఆయన అల్లుడు హరీశ్వరరావుకి ఒక ఉద్యోగం, సంతోష్కి ఒక ఉద్యోగం. రేపు పొద్దున మీరు చూడబోతారు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళా కవితను కూడా ఏదైతే ఉందో మళ్ళీ మంత్రి చేస్తారు. అంటే ఆ ఉద్యోగాలు అనేది ఆ ఉద్యోగం వచ్చి కాబట్టి ఈ సంస్థను నేను నడపలేనని చెప్పి ఆయన కూడా దానికి రాజీనామా ఇవ్వడం జరిగింది. అసలు ఇవాళ దాకా నేను అడుగుతున్నా, ఏ కాంట్రాక్టర్కు నీవు బిల్ ఇచ్చినావు? ఏ ఒక్క ఉద్యోగస్తులకు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇచ్చినావు, పిఆర్సీలు ఇస్తా అని చెప్పినావు, పిఆర్సీలు ఇవాళ దాకా ఇచ్చినావా అని చెప్పి కూడా పెంచినవా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ విధంగా తెలంగాణని టోటల్ గా మోసం చేస్తూ అంటే చీమలు ఏవైతే ఉన్నాయో, చీమలు ఏవైతే పుట్టలు కడతా అదేది పుట్ట కడితే
పుట్టలు కడితే దాంట్లో పాము పోయి దొరుకుతుందంట. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమం చేసి ఆత్మ బలే అయ్యి వాళ్ళందరూ కూడా చేసుకొని ఆ తెలంగాణ అనే పుట్టను కడితే ఆ దాంట్లోకి పాములాక జోరిండి ఎవరైతే ఉందో కేసీఆర్. ఇవాళ ఆ పామును అందరు కూడా బయటికి కొడుతున్నారు. బయటికి కొట్టి దాని బయటికి కొట్టిన తర్వాత దాని గతి ఏమవుతుందో మీ అందరికి తెలుసు. కాబట్టి నేను ఇప్పటికి కూడా కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నా, మీరు ఏదైతే ఉన్నదో ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ బుకాయిస్తున్నారు, ఇవి రైతుల దాని మీద ధాన్యం కొట్టలేదు సెంటరు అది ఇది అని చెప్పి అభియోగాలు ఏవైతే అన్నింటినీ కూడా పెడుతున్నారో అవన్నీ ప్రజలకు తెలుసు. నీవు ఈటల రాజేందరు గెలుపును జీర్ణించుకోలేకపోతున్నావు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ నీవు ఎన్నో ఎత్తులేస్తున్నావు. ఏమంటున్నావు, నీవు ఒక ముఖ్యమంత్రి దాన్ని అనే దీన్ని వదిలిపెట్టి నువ్వు మాట్లాడుతున్న మాటలేందని చెప్పి ఒకటి అంటున్నాడు. మెడలు ఎరుస్తాడంట, ముక్కలు ముక్కలుగా నరుకుతాడంట. అలా కొడుకు కేటీఆర్ అంటాడు, ఎవరన్నా వస్తే బీజేపీ నాయకులను రాళ్లతోటి కొట్టానంట. ఇదా హింసపూర్వకంగా ఏదైతే ఉన్నదో పరిపాలన చేసే విధానం అని చెప్పి నేను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ ఇవాళ దాకా ఒక్క కాదు ఎన్ని మొత్తం దేశాలలో ఎక్కడెక్కడ ఉద్యమించింది, ఎన్నో ప్లేస్లలో ఉద్యమించింది, కానీ ఎక్కడ చేసినా గాని హింస వాళ్ళ చేతులకు తీసుకోలే, హింసాత్మకమైన మాటలు ఏమైతున్నాయో ఎక్కడ కూడా మాట్లాడలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది నీ కల్చర్ కు నీ ఒక చదువుకున్న దానికి నీ పెంపుబడికి దానికి ఏదైతే ఉందో నిదర్శనము. నీ పుట్టుబడి సరిగ్గా లేక, నీ చదువు సరిగ్గా లేక, నీ వ్యవహారం సరిగ్గా లేక నీకు ఇటువంటి లాంగ్వేజ్ వస్తున్నదని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా గానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేపు మా బండి సంజయ్ గారు నిరుద్యోగులందరితోటి ఒక ప్రదర్శన చేయబోతున్నారు. ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ తోటి వాళ్ళందరూ కూడా వచ్చి, ఒకవేళ నిరుద్యోగులు నిజంగా లేకపోతే ఒకళ్ళందరూ కూడా నీవేమంటున్నావు, రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లు అంట. రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంటు వీళ్ళేం చేస్తారు, వీళ్ళేమిది నన్ను ఎదిరిస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ దుబ్బాకల గాని జిహెచ్ఎంసీ ఎలక్షన్ల గాని అదే విధంగా హుజూరాబాద్ ఎలక్షన్ల గాని ఇదే రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్ వాళ్ళు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పిరనే దానిని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ ఏమంటున్నావు, భారతీయ జనతా పార్టీ ఇంత కార్యకర్తలు అంట వాళ్ళు అక్కడోడు ఇక్కడోడు మోపిండు, ఎక్కడో ఉన్నాడు అంట అక్కడోడు ఇక్కడోడు మోపిండు, వాడేం చేస్తాడు మమ్మల్ని అని చెప్పి అనడం జరిగింది. ఇవాళ అర్థమైతుంది కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీ దండు అంటే ఏం దండు అనేది, ఏ విధంగా మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అటక్ నుంచి కటక్ దాకా ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ కూడా ఏ విధంగా మొన్న దుబ్బాక ఎలక్షన్ మీద దృష్టి పెట్టినరు, ఏ విధంగా హుజూరాబాద్ ఎలక్షన్ మీద దృష్టి పెట్టిన సంగతి అందరూ తెలియాల్సిన అవసరం ఉంది. మేము ఒక్కరం అనుకోదు నీవు ఏదో ఖాళీ నలుగురు ఐదుగురు ఏదైతే ఉన్నదో వాళ్ళని లోపలేసి లేకపోతే వాళ్ళని కొనేసి వాళ్ళ కోట్లాది రూపాయలు పైసలు ఇచ్చేసి వాళ్ళందరినీ ఒక దగ్గర చేసుకుంటా అంటే ఇక్కడ ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు అంటే పోరుగడ్డ మీద పుట్టిన బిడ్డలు వీళ్ళు. పోరుగడ్డ ఆనాడు కుల మత భేదాలు లేకుండా వాళ్ళ జీవితాలను అన్నిటిని కూడా త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఆ తెలంగాణలో నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు, ఆ ప్రజలను అందరినీ కూడా చాలా తక్కువ చేసిండు. ఏ విధంగా నిన్ను ఆనాడు పైన ఎక్కించి కూసబెట్టి పెద్ద పీఠం వేసి కూసబెట్టిరో ఆ పీఠాన్ని లాగటానికి ఇది నాంది అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. ఈ దీని తర్వాత ఏ ఒక్క దగ్గర బై ఎలక్షన్ వచ్చినా, ఏడ నీకు దమ్ముండి ఎలక్షన్ పెట్టించినా, ఆ ఎలక్షన్లు అన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రజల మధ్యకి వెళ్లి ప్రజల మెప్పు పొంది ప్రజలతో ఉండి వారికి వాస్తవాలు, నీవు ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేసినావు, ఏ విధంగా అయితే విద్యార్థులను మోసం చేసినావు, ప్రతి ఒక్కటి అబద్ధం మీద నివ్యాల ఏదైతే నీ అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నావో దాన్ని అన్నింటిని కూడా కూలగొట్టడానికి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మొట్టమొదటి నాడు నీవు చెప్పిన అబద్ధం దళిత ముఖ్యమంత్రి చేస్తాను, అది నీ అబద్ధం కాదా, ఇవాళ దాకా చేసినావా అని చెప్పి నేను అడుగుతున్నా. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పినావు, ఎక్కడున్నాయి, ఎవరన్నా నేను ప్రెస్ మీట్లో అడుగుతున్నా,
ప్రెస్ ప్రజలను అడుగుతున్నా, ప్రెస్ విలేకరులను అడుగుతున్నా, ఎన్నోసార్లు మాటలు చెప్పి ఇవాళ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇవాళ టీచర్లు ఏమైతున్నాయో పోస్టులు నేను వేస్తున్నా, ఇవాళ హోంగార్డ్ పోస్టులు నేను వేస్తున్నా, ఇవాళ ఏదైతుందో డాక్టర్ల పోస్టులు నేను వేస్తున్నా అని మభ్య పెడుతూ అసలు ఉన్న ఉద్యోగాలను పని చేస్తున్న వాళ్ళను ఫీల్డ్ అసిస్టెంట్లను వాళ్ళందరినీ కూడా తీసి పడేసే సంగతి మీ అందరు తెలుసు. ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకందరికీ కేంద్ర ప్రభుత్వం నీకు ఎన్ఆర్జీఎస్ కింద వాళ్ళను ఇన్స్పెక్ట్ చేయడానికి ఏదైతుందో వాళ్లకు జీతాలు ఇస్తుంటే ఆ జీతాలను కూడా నీవు మింగేసి ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా తీసేసిన సంగతి మీ అందరు తెలుసు. అంతేకాదు ఆనాడు కోవిడ్ పరిస్థితి, కోవిడ్ లో ఎంత ప్రాణాలకు త్యాగాలు చేసి నర్సులందరూ కూడా పనిచేస్తే 1640 ఎవరైతే నర్సులు పనిచేశారో వాళ్ళని ఇమీడియట్ గా ఇంటికి పంపించిన సంగతి మీ అందరూ తెలుసు. హోంగార్డ్ల అందరినీ కూడా వాళ్ళని తీసేసిన సంగతి మీ అందరు తెలుసు. ఇవాళ టీచర్లకు ఎక్కడ కూడా ఏడ చూసినా గానీ ప్రమోషన్ లేవు, ఎక్కడ ఖాళీ అయిన ప్లేస్లలో భర్తీలు లేవు. అసలు స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూల్ అనేది అన్న దానిని అసలు వ్యానిష్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్ ఏవైతుందో ఆ స్కూల్ అన్నింటిని కూడా మూత పెట్టాడు, గురుకుల స్కూల్స్ అని చెప్పాడు. గురుకుల స్కూల్స్ లలో ఇవాళ పిల్లలను చదివిస్తాను, కానీ గురుకుల స్కూల్స్ కి అలా ఫండ్స్ ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. ఆడ జరుగుతున్న ఏదైతే వ్యవస్థ ఉన్నదో అది సరిగ్గా నడుస్తుందా అని చెప్పి నేను అడుగుతున్నా. పిల్లలకు సరిగ్గా భోజనాలు దొరుకుతున్నాయని చెప్పి నేను అడుగుతున్నా. ఎన్నో రకాలుగా అక్కడ జీతాలు ఇయ్యక చేయక ఫండ్స్ లేక మీకు ఆ ప్రవీణ్ కుమార్ అని ఎవరైతే దానికి ఉన్న కమిషనర్, ఎవరైతే కమిషనర్ అయినా కమిషన్ పోస్ట్ అయినా ఆయన ఏదైతుందో సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఓపెన్ గా చెప్పిండు ఈ సంస్థకి ఏదైతుందో నిధులు ఇస్తలేడు 3 సంవత్సరాల నుంచి, కాబట్టి ఈ సంస్థను నేను నడపలేనని చెప్పి ఆయన కూడా దానికి రాజీనామా ఇవ్వడం జరిగింది. అసలు ఇవాళ దాకా నేను అడుగుతున్నా ఏ కాంట్రాక్టర్ కు నువ్వు బిల్ ఇచ్చినావు, ఏ ఒక్క ఉద్యోగస్తులకు ఏదైతున్నదో వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇచ్చినావు, పిఆర్సీలు ఇస్తా అని చెప్పినావు, పిఆర్సీలు ఇవాళ దాకా ఇచ్చినవా అని చెప్పి కూడా పెంచినవా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ విధంగా తెలంగాణని టోటల్ గా మోసం చేస్తూ అంటే చీమలు ఏవైతున్నాయో చీమలు ఏవైతే పుట్టలు కడతా అదేది పుట్టలు కడితే దాంట్లో పాము పోయి చూడుతుందంట. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమం చేసి